కోరిన వారికి వరాలనిచ్చే విజయవాడ కనకదుర్గమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం. ఈ దేవాలయ దర్శనం ఈరోజు వీడియోలో. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందుల పయనం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మలగన్నయమ్మ ముగురమ్ముల మూల కుటుంబ ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది. కోరిన వారికి వరాలనిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గగా వాసికెక్కింది ఈ దుర్గ గుడి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామివారు. అందుకే ఇక్కడకొచ్చే భక్తులు ముందుగా హనుమవాహనమును దర్శించుకుని ఆపై అమ్మవారి దగ్గర మల్లేశ్వర స్వామివారి దగ్గర ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇంద్రకీలాద్రి యొక్క స్థల పురాణం చూస్తే త్రైలోక్య మాత దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించిన అనంతరం ఇంద్రాద్రి దేవతల కోరికపై పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద మహామహిమాన్వితమైన మహిషాసుర మర్దిని రూపంలోనే స్వయంభూగా వెలిసింది. ఇక్కడే 12వ శతాబ్దంలో విష్ణుమర్దన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతూ ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది. ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శంకరాచార్యుల వారు దర్శించుకొని శ్రీచక్రం వేసి శాంత స్వరూపిణిగా మార్చారని చెబుతూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయము, నటరాజస్వామి ఆలయము, ఇలా ఎన్నో ఉప ఆలయాలు అమ్మవారి దర్శనంతో పాటు మనం భక్తితో స్వామివార్లకు పూజలు చేసుకోవచ్చు. దర్శన సమయాలు చూస్తే ఉదయం 4 గంటల నుంచే ప్రారంభమవుతుంది అమ్మవారి దర్శనం. అలా రాత్రి 9 గంటల వరకు కూడా దర్శనం కొనసాగించుకోవచ్చు. మధ్యాహ్నం భోజన సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు. ఎక్కడ జరగని రీతిలో ప్రధాన పూజలు ఇంద్రకీలాద్రిపై జరుగుతూ ఉంటాయి. ఖడ్గమాల, లక్ష కుంకుమార్చన, సర్వపుష్పాలతో అర్చన, శ్రీచక్రార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం, ఇలా ఎన్నో ప్రధాన పూజలు జరుగుతూ ఉంటాయి నిత్యం అమ్మవారికి. పుణ్యభూమిగా ప్రసిద్ధిగాంచిన భారతదేశంలోని శక్తి క్షేత్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రము విశిష్టమైనది, మహిమాన్వితమైనది. పావన కృష్ణానదీ తీరంలో ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి మల్లేశ్వర స్వామివారు స్వయంగా అవతరించడం మహావిశేషం. ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి శిలా పవిత్రంగా, ప్రతి వృక్షాన్ని కల్పవృక్షంగా భక్తులు భావిస్తూ ఉంటారు. వేద మంత్రాలతో స్తోత్రాలు భక్తులు గావించే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దివ్యనామ స్మరణలు ఇలా వెలుగొందుతూ ఉంటుంది ఈ దుర్గామాత యొక్క ఇంద్రకీలాద్రి. దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా చేస్తూ ఉంటారు. మూలా నక్షత్రం రోజు అస్సలు కిటకిటలాడిపోతూ ఉంటారు భక్తులు. ఇలా వెలుగొందుతున్న ఈ ఇంద్రకీలాద్రి క్షేత్రం యొక్క చరిత్రను చూస్తే అపర కైలాసంగా ప్రాచీన కాలంలో పరాశక్తి యొక్క మహిమను తెలుసుకున్న కీలుడనే యక్షుడు అమ్మవారి గురించి ఘోర తపస్సు చేయగా అతని భక్తికి మెచ్చి అమ్మవారు వరాన్ని కోరుకోమనిందట. పరమానంద భరితుడైన ఆ కీలుడు అమ్మకు సాష్టాంగ నమస్కారము చేసి కీర్తించి తన హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండాలని ప్రార్థించాడట. అనంతరం శ్రీ అమ్మవారు కీలుడిని, నీవు అద్రి రూపంలో అంటే కొండ రూపంలో ఉండమని త్వరలోనే ఈ అద్రిపై స్వయంభూగా ఆవిర్భవిస్తానని చెప్పగా కీలుడు ఆనందభరితుడై అద్రిగా మారగా కొంతకాలానికి దుర్మార్గుడైన దుర్గమాసురుడిని వధించిన ఆదిపరాశక్తి కీలాద్రికి వచ్చి దుర్గాదేవిగా నిలిచింది. ఈ నగరమును పరిపాలిస్తున్న మాధవవర్మ ధర్మనిరతికి మెచ్చిన దుర్గాదేవి కనకవర్షం కురిపించి శ్రీ కనకదుర్గాదేవిగా కీర్తించబడుతుంది. మొదటిగా ఇంద్రుడు అమ్మవారి దర్శనముకు రావడం చేత ఇంద్రకీలాద్రిగా ప్రాచుర్యాన్ని పొందింది.
అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి పరమేశ్వరుడు మల్లేశ్వర స్వామిగా అవతరించి భక్తులకు కరుణను అనుగ్రహిస్తున్నాడు. ద్వాపర యుగంలో అర్జునుడు వనవాస సమయంలో శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞ మేరకు శ్రీ దుర్గా అమ్మవారిని కొలిచి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి ఆజ్ఞ చొప్పున పరమేశ్వరుని గురించి ఇంద్రకీలాద్రిపై తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని కోరుటకు ఉమాపతి అనుగ్రహం కోసం ఇంద్రకీలాద్రిపై తపస్సు గావించాడు. అర్జునుడి భుజబలాన్ని, మనోధైర్యాన్ని, వాక్ వైఖరిని పరీక్షించాలని సతీసమేతంగా పరమేశ్వరుడు కిరాతుని రూపాన్ని ధరించి అర్జునునితో వాదించి మల్లయుద్ధం కావించి అతని శక్తికి సంతసించి నిజరూపంతో సాక్షాత్కరించి ప్రీతితో పాశుపతాస్త్రాన్ని ప్రసాదించారట. శ్రీ అమ్మవారి క్షేత్రంలో ఎక్కడా కనిపించని ఒక వైశిష్యం ఈ క్షేత్రానికి ఉంది. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఈ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి శ్రీ అభయాంజనేయ స్వామి క్షేత్రపాలకునిగా భక్తులను, క్షేత్రమును రక్షిస్తూ ఉండడం. ఇంద్రకీలాద్రి పర్వతం నాలుగు దిశల వైపు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారిని మనం చూడవచ్చును. అలాగే అసుర సంహారం గావించిన అనంతరం అమ్మవారు ఉగ్రరూపంతో ఉండడం గ్రహించిన ఆదిశంకరాచార్యుల వారు దుర్గమ్మను భక్తుల పాలిట కల్పవల్లిగా శాంత స్వరూపిణిగా ఉండాలని అమ్మవారి పాదాల చెంత త్రిచక్ర ప్రతిష్టాపన చేసి వైదిక పరమైన స్తోత్రాలతో స్త్రీ సూక్త విధానంగా కుంకుమతో పూజలు నిర్దేశం చేయగా ఆనాటి నుండి శ్రీ అమ్మవారికి అదే విధానంలో నేటికి అవిచ్ఛిన్నంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. 12వ శతాబ్దంలో లింగధారుడైన శ్రీపతి పండితారాధ్యుల వారు శ్రీ దుర్గామల్లేశ్వరుల్ని సేవించి కొండ దిగువను గల జమ్మి చెట్టు వద్ద ఉన్న అప్పటి ప్రజలను వంట చేసుకునుటకు నిప్పును కోరగా వారు నిరాకరించారట. అమేయ భక్తితో శ్రీ దుర్గామల్లేశ్వరులను ప్రార్థించిన శ్రీపతి పండితారాధ్యుల వారు అగ్నిని పుట్టించి తమ ఉత్తరీయంలో పెట్టి, అంటే నిప్పు మూటను జమ్మి చెట్టుకు కట్టారట. అలా ఉత్తరీయం కానీ జమ్మి చెట్టు కానీ అగ్నికి, వేడికి దహించబడకుండా అలాగే వెలుగుచూ ఉండడం చేత ఆ మహత్కార్యం చూసిన తర్వాత ప్రజలందరూ క్షమించమని ప్రార్థించగా శ్రీపతి పండితారాధ్యుల వారు భక్తి మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ దేవతా స్వరూపాలుగా భావించి గౌరవించాలని ప్రజలకు ప్రబోధించారు. ఈ సంఘటనకు చిహ్నంగా జమ్మి మండపం అనే నిర్మాణాన్ని ఆనాటి బెజవాడ పాలకులు నిర్మింపచేశారు. ఈ మండపం అక్కన్న మాదన్న గుహల ప్రాంగణంలో ఉంటుంది. తరతరాలుగా ఇంద్రకీలాద్రి క్షేత్రంపై ఆశ్వయుజ శుద్ధ భాడ్యము నుంచి దశమి వరకు శరన్నవరాత్రులు శ్రీ అమ్మవారికి ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. విజయదశమి పర్వదినమున హంసవాహనముపై శ్రీ దుర్గామల్లేశ్వరులు కృష్ణానదిలో జలవిహారం గావిస్తారు. అక్కడితో దసరా మహోత్సవాలకు ముగింపు పలుకుతారు. స్వామివారిని మల్లేశ్వర స్వామిగా పూజించడంలో కూడా ఒక పరమార్థం ఉందని, ఆ నామాన్ని తెచ్చింది బ్రహ్మదేవుడని, ఆయన మొదటిసారిగా మల్లెపూలతో అర్చించడం వలన మల్లేశ్వర స్వామిగా స్వామివారు ఇక్కడ స్వయంభూరూపమై జ్యోతిర్లింగ రూపంలో ఉన్నారని చెబుతూ ఉంటారు. ఇదే విధంగా అమ్మవారికి మరొక పురాణం కూడా చెబుతూ ఉంటారు. కనకదుర్గ అమ్మవారు కృష్ణుడి యొక్క ముక్కుపుడకను అరువుగా తీసుకుందని, అలా ఈ కొండపైన కలియుగం ముగిసే నాటికి ఆ శిఖరం స్థాయికి పెంచడం ద్వారా ఆమె ఆభరణాన్ని తిరిగి స్వామివారు తీసుకునే విధంగా ప్రతిజ్ఞ చేశారట కృష్ణమూర్తి. ఆదిశంకరాచార్యులు ఆలయాన్ని సందర్శించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి వేద పద్ధతులలో కనకదుర్గాదేవికి ఈ పనిని కల్పించారట. దానితో జంతు బలిని అక్కడ నివారించారట. ఇలా ఎన్నో అద్భుతాలు, విశేషాలు కలిగిన ఈ దేవాలయ దర్శనం ముగించుకున్నాం కదా. చూస్తున్నది బొమ్మల కొలువు. సంక్రాంతి సమయంలో అమ్మవారిని దర్శనానికి వెళ్ళాము మేము. సో అక్కడే ఉన్న బొమ్మల కొలువును కూడా దర్శించుకుని వచ్చామన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం.
యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.